ఫైనల్గా మనకి సేల్స్ స్టార్ట్ అయిపోయాయి. ప్లస్ మెంబర్స్, నాన్ ప్లస్ మెంబర్స్, ప్రైమ్ మెంబర్స్, నాన్ ప్రైమ్ మెంబర్స్ అందరికీ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే సేల్స్, అబౌట్ సేల్స్, ఈ వీడియో వచ్చేసి అబౌట్ సేల్స్ గురించి. అసలు సేల్స్ ఎలా జరుగుతుంది, ఏమైనా న్యాయం జరుగుతుందా, నాన్ ప్లస్ మెంబర్స్, నాన్ ప్రైమ్ మెంబర్స్కి జరిగిన అన్యాయం ఏంటి, అసలు సేల్స్లో ప్రైజెస్ గురించి నేను మీకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ వీడియో ఇక నుంచి మీరు ప్రొడక్ట్ కొనాలన్నా ఎలాంటి ప్రొడక్ట్స్ కొనాలి, దేని మీద లూట్స్ వచ్చాయి, అసలు ఏంటి సేల్స్ మెయిన్ మోటో ఏంటి, ఇవన్నీ మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. మనకి కొన్ని మోసాలు కూడా జరిగాయి అనమాట, అవి కూడా ఈ వెయిట్ల దగ్గర నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీరు ప్రొడక్ట్ కొనాలనుకున్నా కొనున్నా సరే, లేదా ఆర్డర్లో ఉన్నా సరే క్యాన్సిల్ చేసి పడింది అనమాట. సరే మరి ఇంకేమాత్రం వచ్చేయకండి, వీడియో లాస్ట్ వరకు మిస్ కావచ్చు. అలాగే లూట్ డీల్స్ అన్ని కూడా మనం టెలిగ్రామ్స్ లో ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. థ్యాంక్ గాడ్ మనకైతే 16+ మెంబర్స్ అయితే అయ్యారు, 16,000 ప్లస్ మెంబర్స్ అయితే అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతారండి. గైస్ ఈ వీడియోకి అయితే నేను ఒక మీ ఇష్టం, మీరు ఎన్ని లైక్స్ ఇచ్చినా అందేమండి, నేనైతే అడగను. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి సేల్స్ స్టార్ట్ అయింది. సో మనకి తెలుసు, మనకి 20:22 నుంచి నాన్ ప్లస్ మెంబర్స్కి, ప్రైమ్ మెంబర్స్కి అంటే ఒక రోజు ముందు స్టార్ట్ అయింది భయ్యా. ముందు స్టార్ట్ అయినప్పుడు మెయిన్ ఫోకస్ అందరిది iPhone 30. సో దీని మీద అందరూ ఐఫోన్స్ మీద అందరూ పడ్డారు. ఎందుకంటే ఆ తర్వాత అంత లూట్స్ దేనికి లేదు. ఆల్మోస్ట్ S22 5G కానీ మిగతా అన్ని లూట్స్ కూడా అక్కడ ఖాళీగా పడినాయి, ఎవరు కొనట్లేదు. ఐఫోన్స్ మీద అయితే మంచి ఫోకస్ అయితే జరిగింది. సో 12 గంటలకి నేను మెల్బోర్న్ ఉన్నాను కాబట్టి స్టార్ట్ అయింది. మరీ ఈసారి ఐఫోన్కి అయితే అంత ప్రజాదరణ అయితే ఏం లేదు. సో మనం అనుకోవాల్సిందే 30 అయితే ఒక 5-10 మినిట్స్ కూడా సేల్ అలాగే ఉంది. 44,499 కార్ట్ ఎవరు పడితే 47,000 చిల్లరకి, 49,000కి, 48,000కి, ఇలా రకరకాల ప్రైజెస్ అయితే ఉంది. ఉండింది భయ్యా, ఈసారి ఉంది 5-10 మినిట్స్ ఉంది. నా పిన్ కోడ్ కూడా ఉంది, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకోండి, అది వేరే విషయం. నా దగ్గర అంత డబ్బు లేదు, నేను కొనే ఆలోచన లేదు. ఉండింది, కాకపోతే ఒక 10 మినిట్స్ తర్వాత దాని ప్రైజ్ వచ్చేసి 51,999 రూపాయలు. ద వెరీ నెక్స్ట్ డే వచ్చేసి 54,999 రూపాయలు. ఇప్పుడు 57,999 రూపాయలు. విత్ఇన్ 1 or 2 డేస్లో నా ప్రైస్ అంతా కూడా మార్చేశారు. సో ఇది ప్రతిసారి జరిగే కామన్ థింగ్, దీంట్లో కొత్త ఏం లేదు. పాపం తెలియని కొత్త వాళ్ళకైతే మాత్రం ఇదేదో పెద్ద అన్యాయం చేశారు, అక్రమం చేశారు అనుకుంటారు. కానీ యాపిల్ ఎప్పుడు అలాగే చేసింది, యాపిలే కాదు, ఏదైనా లుడ్డిల్లో వచ్చిన ఎల్జీ జిఐటెక్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. మనకు 19,999 రూపాయల నుంచి 24,999 రూపాయలకి అయితే విత్ఇన్ 1 డేలో ప్రైస్ జంప్ అయిపోయింది. డిమాండ్ దాని మీద జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, డిమాండ్ అనమాట. వాళ్ళు కూడా ప్రైస్ పెంచుకుంటున్నారు. ఇదైతే ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ ఆర్ ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ అనుకోండి, ఇది అమెజాన్ కాదు కాబట్టి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ మాత్రమే ఈ డీల్ అయితే అవైలబిలిటీ ఉంది. నాకు తెలిసి అందరికి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ ఉంటుంది లేదు, ఎందుకంటే అదేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ డబ్బులు పెట్టుకునేది కదా, 49 కాయిన్స్కి వచ్చేది కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం ఉంటారు. సో అన్యాయం మనం మాట్లాడకూడదు, కానీ బాగానే ఉండింది. సో కాబట్టి చాలామంది డెలివరీ పిన్ కోడ్స్ రాక, వాళ్ళ ఏరియాలో పిన్ కోడ్ అవైలబిలిటీ లేక, రకరకాల కారణాల వల్ల కొంతమంది బాగానే లూట్ చేస్తారు. ఈసారి నాకు చాలామంది లూట్ చేసామని చెప్పారు కాబట్టి 50,000 దగ్గర లూట్ చేసినా సరే ఓకే, థమ్స్అప్ అని చెప్తాను. ఇక ప్రైమ్ గురించి మాట్లాడితే ఇక iPhone 12. సో నేను iPhone 12 స్కిప్ చేయమని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే iPhone 12 64 GB 40,000 పడుతుంది, అలాగే 128 GB 50,000 పడుతుంది. అదే మనకి iPhone 13 128 GB స్టార్టింగ్ 50,000 పడుతుంది. కాబట్టి iPhone 13 కొనడమే బెస్ట్ కదా. ఈ రోజుల్లో 64 GB అనేది అసలు టైం వేస్ట్ పడని చెప్తాను. 64 GBతో మీరు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే వాడలేరు. ఒక 2-3 వీడియోలు రికార్డ్ చేస్తారు, 4K వీడియోలు, అది అయిపోతుంది అనమాట. ఇంటర్నల్ స్టోరేజ్, మనకు ఓఎస్ స్టోరేజ్ ఇవన్నీ బాగా చాలా తక్కువ స్పేస్ వస్తుంది కాబట్టి 128 GB మినిమం రిక్వైర్మెంట్. ఆ లాజిక్తో నేను చెప్పాను, కొంతమంది ఫీల్ అయ్యారు అనమాట iPhone 12 iPhone నీకు పడదని. కాదు, నేను చెప్పిన లాజిక్ కరెక్టే. సో iPhone 12 కూడా లూట్ చేశారు బాగానే, ఎందుకంటే iPhone తక్కువ ప్రైజ్, ఇక్కడ ఏంటంటే తక్కువ ప్రైజే చూస్తున్నారు తప్పితే అది కొనొచ్చా కొనకూడదని ఎవరో చూడట్లేదు. దాన్ని కూడా బాగానే లూట్ చేశారు. కాకపోతే ప్రైమ్ మెంబర్స్కి అది ఉంది, నాన్ ప్రైమ్ మెంబర్స్కి లేదు, అదొక బిస్కెట్ అయిపోయింది, అది వేరే విషయం. అది కూడా మెయిన్ ఫోకస్ దాని మీద ఉంది. తర్వాత దాని ప్రైస్ కూడా పెంచేశారు, అది వేరే విషయం. ఇక 12 ప్రైస్ అలాగే పెంచారు, 13 ప్రైస్ అలాగే పెంచారు. 12 మినీ అయితే ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు కొనాలేమో తెలియదు. అలాగే 12 ప్రైస్ కూడా పెంచేశారు. ఇది ఐఫోన్ స్టోరీ. ఇలా కాకుండా మిగతా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడితే ఈ సేల్లో ఓవరాల్గా ఏం కొనొచ్చు అంటే మాత్రం ఈ ఐఫోన్ స్టోరీ తర్వాత టీవీస్ భయ, ఎల్ఈడి టీవీస్కి వచ్చిన డిస్కౌంట్ ఇంక దేనికి రాలేదు. మనకి రియల్మీ నుంచి లైనెక్స్ బేస్డ్తో వచ్చిన ఒక ఈ టీవీ అయితే, స్మార్ట్ టీవీ వచ్చేసి కేవలం 7,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో చేతికి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి దాని ప్రైస్ వచ్చి 8,999 రూపాయలు. ఎంతో పెంచేస్తున్నారు ఒకసారి చూడండి, మన టెలిగ్రామ్ ఛానల్ పింగ్ అవుట్ చేస్తుంటాను ఈ డీల్స్ అన్నప్పుడు నేను. సో ఇప్పుడైతే ప్రైస్ అయితే పెంచేశారు. అలాగే చాలా టీవీస్ మనకి థామ్సన్ అయితే 6,100 వచ్చింది, ఇన్ఫినిక్స్ కూడా 6,100 వచ్చింది, సేమ్ లైనెక్స్ బేస్ టీవీస్. ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి కాస్ట్ వచ్చేసి 1,000 పెంచేస్తున్నారు. అయినా సరే ఈ సేల్లో బెస్ట్ టీవీ ప్రైస్ మనకి 15999 4K టీవీ వచ్చేసింది. అలాగే మనకి రియల్మీ నుంచి ఫుల్ HD టీవీ 43 ఇంచెస్ మనకి 14 something వచ్చేసింది, చాలా తక్కువ ప్రైస్. మనకి QLED వచ్చేసి 25,000, 27,000, 28,000 ఆ ప్రైస్ బ్రాకెట్లో చేతికి వచ్చేసాయి.
మంచి డీలింగ్ మనకి 15 inches టీవీ కూడా మనకు 21,000 అయితే లూట్ చేయడం జరిగింది. 21-22 లూట్ వచ్చేసింది ఐఫాల్ కారు 55 inches. పర్లేదు భయ్య, టీవీస్ మీద మంచిగానే జరిగింది. ఆ తర్వాత టీవీస్ తర్వాత వచ్చేసి నాకు బాగా నచ్చింది క్లాతింగ్స్ మీద. సో ఫ్లిప్కార్ట్లో ఎస్పెషల్ క్లాతింగ్స్ మీద మంచి ఆఫర్ వచ్చు. యుఎస్ పోలో కావచ్చు, ఫ్లయింగ్ మిషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పోమా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. క్లాతింగ్స్ మీద అయితే ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి డీల్స్ ఇచ్చారు. క్లాతింగ్స్ అండ్ షూస్ మీద కూడా మంచి డీల్స్ వచ్చాయి. షూస్ మీద కూడా మీకు ఎక్సలెంట్ డీల్స్ వచ్చాయి. పర్లేదు, మనకి 499 పోమా షూ కూడా మనం లూట్ చేసిన అయితే ఉందన్నమాట. పోమా స్లాజింజర్ అయితే మంచి డీల్ ఇచ్చింది స్లాజింజర్. ఆ తర్వాత వచ్చేసి వాచెస్, ప్రీమియం వాచెస్ మీద మంచి డీల్స్ వచ్చాయి. లైక్ డీజిల్, ఫోజిల్, తర్వాత అర్మానీ, తర్వాత ఇట్లాంటి వాచెస్ అన్ని కూడా మీకు 3,300 నుంచి 5,000 మధ్యలో మీకు ఈ బ్రాండెడ్ వాచెస్ అనేది లూట్ చేసే అవకాశం అయితే వచ్చిందనమాట. సో ఇది కూడా మంచి డీల్స్. ఆ తర్వాత వచ్చేసి స్మార్ట్ వాచెస్, మీకు కాలింగ్ వాచ్ కేవలం 899 రూపాయలకి, మనకి అంబ్రాండ్ వాళ్ళది అయితే 899 ఇలా వాచెస్ మీద కూడా మనకి స్టార్టింగ్ 1,000 నుంచి 2,000 రూపాయల చాలా వాచెస్ అయితే గుంపులు తప్పులకు వచ్చి పడ్డాయి. అక్కడ కూడా వాల్యూ ఫర్ మనీ డీల్స్ వచ్చాయి వాచ్ స్మార్ట్ వాచెస్ మీద. ఇక ప్రీమియం వాచెస్ చూస్తే ప్రీమియం అయితే శాంసంగ్ అయితే ఈసారి మంచి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 ఉంది కదా, దాన్ని అయితే మనకి 9,000 తీసుకొచ్చింది. ఆ కార్ట్ ఆఫ్ రండి పోగా ఒక ప్రీమియం వాచ్ అనమాట, అది కూడా మంచి లూట్లో తీసుకొచ్చారు. ఇక ఎక్కువ నాకు ఈ సేల్స్లో కనిపించింది ఏంటంటే శాంసంగ్ లూట్స్ ఎక్కువ కనిపించాడు. అమెజాన్ కావచ్చు, అటు ఫ్లిప్కార్ట్ కావచ్చు, శాంసంగ్ నుంచి వాచెస్ కానీ, శాంసంగ్ బడ్స్ కానీ, బడ్స్ ప్రో కానీ, తర్వాత శాంసంగ్ మొబైల్స్ కానీ, 5G మొబైల్ 10,000 దగ్గరికి వచ్చేసింది, S21 FE 5G కానీ, S20 FE 5G కానీ, S22 Ultra కూడా చాలా లూట్ వచ్చేసింది, 80,000 లూట్ వచ్చేసింది. ఓవరాల్గా చూస్తే S21 Plus, S20 Plus ఇవన్నీ కూడా శాంసంగ్ ఒక విధంగా చెప్పాలంటే ఈ సేల్ శాంసంగ్ సేల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ శాంసంగ్ మీద డిస్కౌంట్ వచ్చినాయి. ఈవెన్ శాంసంగ్ 4K క్రిస్టల్ క్లియర్ 4K LED టీవీ కూడా మీకు 25,000 అయితే లూట్ చేయడం జరిగింది. చాలా 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 డీల్స్ అని మనకి శాంసంగ్ ఈసారి ఒక విధ్వంసం అని చెప్పవచ్చు. ఎప్పుడు చూడలేదు నేను, ఎందుకంటే S20 FE 5G మీకు కేవలం 24,999 వచ్చేసింది, S21 FE 5G వచ్చేసి మీకు 32,000 వచ్చేసింది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్లు అవన్నీ ఇంకా ఉన్న ఎక్స్చేంజ్ ఆఫర్లు కూపన్లని దాడి చేసేసింది అనమాట. చాలా ఈ సేల్ అయితే నెంబర్ 1 వచ్చి శాంసంగ్. ఇప్పుడు కూడా వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే శాంసంగ్లో రన్ అవుతున్నాయి. ఇక నాకు నచ్చిన డీల్స్ వచ్చేసి మోటో మొబైల్స్ నాకు పెద్దగా డీల్స్ అయితే నచ్చలేదు. ఫ్రాంక్గా చెప్పాలి, మోటో మొబైల్స్ మీద ఎటువంటి పెద్ద డిస్కౌంట్ రాలేదు. అవి ఎరగదీసే ఫోన్సా కాదని పక్కన పెడితే మాత్రం ఆ ప్రైస్ బ్రాకెట్లో మంచి మంచి కాంపిటీషన్ నుంచి గుర్తించుకోవాలి. రియల్మీ నుంచి కూడా మంచి మంచి లూట్స్ వచ్చాయి. రియల్మీ నుంచి కూడా మనం మెచ్చుకోవచ్చు. షామి నుంచి కూడా నాకు అంతకైతే లూట్స్ నచ్చలేదు. వాళ్ళు అవుట్డేటెడ్ మొబైల్స్ని అటు ఇటు తిప్పి తిప్పి గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఒకటే ఫోన్ తప్పితే మిగతా షామింగ్ మనకి పోకో F4 లాంటి ఫోన్ తప్పితే ఇక పెద్ద పెద్ద లూట్స్ అంటే ఏం చెప్పుకోండి. పోకో నుంచి కొంచెం పర్లేదని చెప్పుకోవచ్చు లూట్స్. ఇక మిగతా వచ్చి ఇన్ఫినిక్స్ వాళ్ళు ఎప్పటి నుంచో లూట్స్ వదులున్నారు. ఇన్ఫినిక్స్ ల్యాప్టాప్స్ కానీ, ఇన్ఫినిక్స్ మొబైల్స్ కానీ మనకైతే చాలా మంచి ప్రైజెస్ వచ్చాయి. ఇన్ఫినిక్స్ కూడా ఒక థమ్స్అప్ అయితే ఇవ్వచ్చు. ఇక తర్వాత చూస్తే ఇక మిగతా ఈ సేల్స్లో చూస్తే బడ్స్ కానీ, TWS బడ్స్ కూడా మంచి ప్రైజ్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఏదైతే మనకి 2,000 లోపల ఉన్నాయో ఆ కేటగిరీలోనే మంచి ప్రైజ్ వచ్చాయి. మనకి ప్రీమియం సెగ్మెంట్ ఉంది, JBL కావచ్చు, సెనైజర్ కావచ్చు, సోనీ కావచ్చు, అదర్ రేట్ మీద టాప్లో టాప్ నాచ్ బడ్స్లో అయితే ఎటువంటి TWS ఎటువంటి ఆఫర్స్ రాలేదు. సో ఈ లో బడ్జెట్లో ఒక విధంగా చైనా మాల్ అంతా కూడా బాగానే తక్కువ ప్రైజ్కి అయితే వచ్చిందని చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా వచ్చేసి సేల్స్ మీద ఇప్పటివరకు జరిగిన సేల్స్ మీద అయితే ఫస్ట్ 24 అవర్స్ అయితే ఒక లెవెల్లో ఉండింది. తర్వాత 24 నుంచి 48 అవర్స్ అయితే సప్పబడిపోతూ వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఏంటంటే జనాలకు ఇంట్రెస్ట్ కూడా టెలిగ్రామ్ ఛానల్ కూడా జనాలు నిలబట్టలేదు అనమాట. సో ఇప్పుడు 2,500-3,000 మెంబర్స్ వరకు నిలబెట్టిన ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి 1,200-1,300-1,000 వరకు వచ్చేసింది. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. సేమ్ రిపీటెడ్ డీల్స్ ఉన్న ఆఫర్స్ అవే వస్తున్నాయి, కొత్త ఆఫర్స్ ఏం రావట్లేదు. అట్లా కొంచెం ప్యూరిఫైర్స్ మీద లాస్ట్ టైం మంచి మంచి లూట్స్ ఇచ్చారు. లివ్ ప్యూర్ పెప్రో ప్లస్ నేను చాలా తక్కువ కాస్ట్ 4,700 బై చేశాను. బట్ ఈసారి ఆ ప్యూరిఫైర్ వచ్చేసి 6,000 ఎక్కడ తగ్గట్లేదు, 6,000 ఎక్కడ తగ్గట్లేదు. ఏదో చిన్న చిన్న లోకల్ ప్యూరిఫైర్స్ మీద అయితే డీల్స్ వచ్చాయి కానీ పెద్ద పెద్ద ప్యూరిఫైర్స్ మీద అయితే మనకైతే డీల్స్ పడదు. బ్రాండెడ్ వన్స్ మీద అయితే మీరు పెద్ద డీల్స్ ఏం పొందలేదు. చెప్పాను కదా ఒక 2-3 సెగ్మెంట్లు అయితే మంచిగా అనిపించింది, కానీ ఆ తర్వాత మిగతా అన్ని కూడా నామకవాస్ డీల్స్, సోసో డీల్స్ అనేది చెప్తాను. ఇది నేను అనాలిసిస్ చేసి చెప్తుంది. కావాలంటే నేను చెప్పింది మీరు ఒకసారి అన్ని రీచెక్ చేసుకోండి, మీకైతే ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో దీనికంటే నాకు 1 నెల కిందటో నేను పోకో F4 కొన్నప్పుడు ఒక మంచి సేల్ వచ్చింది, అది చాలా బెటర్ సేల్ అయితే అనిపించింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రైజులు కూడా నేను ఇంకోటి ఏంటంటే ప్రైజుల గురించి కూడా మాట్లాడతాను. ప్రైజులు అయితే మామూలుగా 299 రూపాయల ప్రోడక్ట్ని 374 రూపాయలు చేసి అమ్మి మళ్ళీ దాన్ని ఇప్పుడు 350 రూపాయలకి 340 రూపాయలకి ఇట్లా జంపింగ్లు ఇచ్చేస్తున్నారు అనమాట. మీకు బయాత్కే కానీ ప్రైస్ పిక్కర్ కానీ ఇట్లాంటి యాప్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రతిదీ నేను మీకు ప్రైజెస్ని చెక్ చేయలేను కాబట్టి చెప్తున్నాను. ప్రైజెస్ అయితే ప్రైజెస్లో కూడా గోల్మాల్ జరుగుతుంది, చాలా వరకు జరుగుతుంది. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ లైక్ టార్చ్ లైట్స్ లేదా చిన్న బడ్స్ లేదా ఇయర్ ఫోన్స్ చిన్న చిన్న ఐటమ్స్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయని ఐటమ్స్ మీద అయితే ఎక్కువ అయితే గోల్మాల్ అయితే జరుగుతుంది ప్రైజ్ గోల్మాల్. నేనైతే డిజిటెక్ ట్రైపాడ్ పెట్టాను. డిజిటెక్ ట్రైపాడ్
3000 పట్టదు నాకు, ఇప్పుడు 3400 3300 చూపిస్తుంది డిజిటెక్ ట్రైప్యాడ్. అట్లా కొన్ని కొన్ని అయితే బాగానే గోల్మాల్ జరిగాయి. కొన్ని కొన్ని అన్వాంటెడ్ ఐటమ్స్, మనకు తెలియని ఐటమ్స్ మీద, కొత్త ఐటమ్స్ మీద అయితే ప్రైజ్లు అయితే ఎక్కువ, గోల్మాల్ అయితే జరుగుతుంది అన్నమాట. ఓవరాల్గా సేల్ నేను సాటిస్ఫై అంటే నేను 50% సాటిస్ఫై, 50% నాట్ సాటిస్ఫై. ప్రైమ్ మెంబర్స్, ప్లస్ మెంబర్స్ బాగానే డీల్స్ పొందారు, కానీ ఇంకా నాన్ ప్రైమ్ మెంబర్స్, నాన్ ప్లస్ మెంబర్స్ ఉంటే మాత్రం వాళ్ళకైతే 100% అనేవి అనేది జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది సేల్స్ మీద నా అనాలిసిస్. ఇన్ కేస్ ఈ సేల్స్ మీద నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా మరిన్ని లూట్స్ అని మీ ముందుగా తీసుకురావడానికి ట్రై చేస్తాను. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.